మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని డబ్బులతో కొనాలనుకుంటున్న భాజపాపై ఛార్జిషీటు వేస్తున్నామని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వెల్లడించారు ఫ్లోరైడ్ బాధితులకు ఇచ్చిన హామీలను కేంద్రంలోని మోదీ సర్కార్ తుంగలో తొక్కిందని ఆరోపించారు కృష్ణా జిల్లాలో వాటా తేల్చకుండా ఎనిమిదేళ్లుగా నాచుతున్నారని రంగంపై జీఎస్టీ వేసి వారి నడ్డి విరిచారని కేటీఆర్ ఆక్షేపించారు అన్ని అంశాల్లోనూ విఫలమైన భాజపాకు మునుగోడు ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని కోరారు హోరాహోరిగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంలో ప్రధాన పార్టీలు ఛార్జిషీట్లను అస్త్రాలుగా మలుచుకున్నాయి తెరాస వైఫల్యాలంటూ ఇప్పటికే భాజపా చార్జిషీట్ వేసింది తాజాగా భారతీయ జనతా పార్టీపై తెలంగాణ రాష్ట్ర సమితి ఛార్జిషీట్ వేసింది మోటార్లకు మీటర్లు పెట్టాలనే దుర్మార్గపు కుట్రకు మోదీ సర్కార్ తెరతీసిందని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు మునుగోడును పట్టిపీడించిన ఫ్లోరోసిస్ నిర్మూలన కోసం భాజపా ఏం చేయలేదని విమర్శించారు మునుగోడు నియోజకవర్గం గోడుని ఏనాడు విననందుకు జేపీ నడ్డా అనే భారతీయ జనతా పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రెండు వేల పదహారులో ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి మునుగోడుకు వచ్చి మరి మరిగూడకు వచ్చి మూడు వందల పడకల ఆసుపత్రి ఫ్లోరోసిస్ వ్యాధిగ్రస్తుల కోసం ఏర్పాటు చేస్తానని చెప్పి చేయనందుకు అదేవిధంగా ఫ్లోరోసిస్ రీసెర్చ్ సెంటర్ను పెడతామని మిటిగేషన్ రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పి దాన్ని పెట్టనందుకు ఫ్లోరోసిస్ వ్యాధిని పట్టించుకోనందుకు ఫ్లోరోసిస్ వ్యాధి గ్రస్తులను అనాథలుగా వదిలిపెట్టినందుకు మొట్టమొదటి చార్జ్ భారతీయ జనతా పార్టీ మీద తెలంగాణను విద్యుత్ సంక్షోభంలోకి నెట్టేందుకు భాజపా ప్రయత్నిస్తోందని కేటీఆర్ ఆక్షేపించారు పెట్రోల్ సిలిండర్ ధరలు అమాంతం పెంచేసిన మోదీ సర్కార్ మధ్యతరగతిపై మోయలేని భారం మోపిందని దుయ్యబట్టారు చేనేతపై పన్ను వేసిన తొలి ప్రధానిగా మోదీ అప్రదిష్ట మూట కట్టుకున్నారని ఆరోపించారు నరేంద్ర మోడీ గారి కంటే ముందు పద్నాలుగు మంది ప్రధానమంత్రులు ఈ దేశానికి నాయకత్వం వహించినారు వారిలో ఏ ఒక్కరూ చేయని తప్పు నరేంద్ర మోడీ గారు చేసినారు చేనేత మీద ఖాదీ ఉత్పత్తుల మీద పన్ను విధించిన మొట్టమొదటి ప్రధాని మొట్టమొదటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అందుకే మా నేతన్నల తరపున ఐదు శాతం ఐదు శాతం జిఎస్టి విధించడమే కాదు దాన్ని పన్నెండు శాతం పద్దెనిమిది శాతానికి పెంచాలనే దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నందుకు నారాయణపేటలో హ్యాండ్లూమ్ పార్క్ పెడతామని చెప్పి పెట్టనందుకు దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా కూడా హ్యాండ్లూమ్ పార్క్ అని దొంగ మాటలు చెప్పి ఈరోజు వరకు కనీసం తట్టెడు మట్టి తీయనందుకు భారతీయ జనతా పార్టీ మీద చార్జ్ రెండవది యాసంగి ధాన్యం కొనమంటే నూకలు తినాలని అవమానించిన కేంద్రంపై తెలంగాణ రైతుల పక్షాన ఛార్జిషీట్ వేస్తున్నట్లు తెలిపారు ఎనిమిదేళ్లలో మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది గుండుసున్నానేనని ఎద్దేవా చేశారు కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా వేధిస్తున్నారని ఆరోపించారు కృష్ణా జలాల నీటి పంపకాల విషయంలో నికృష్టమైన రాజకీయం చేస్తున్నందుకు ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీళ్లను ఇప్పటికే ఎప్పుడో పంచి ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఎనిమిదేళ్లుగా తాత్సారం చేస్తూ మా రంగారెడ్డి హైదరాబాదు నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లా రైతుల ప్రజల పుట్టగొడుతున్నందుకు కృష్ణా జలాల పంపిణీలో నికృష్ట రాజకీయం చేస్తున్నందుకు మరొక చార్జ్ వేస్తున్నాం కేంద్రం నిర్వాహకం వల్ల కేంద్రం నాన్సుడి ధోరణి వల్ల ఈరోజు దిండి కానీ ఎస్ఎల్బీసీ కానీ కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ పాలమూరు ఎత్తిపోతల పథకాలు కానీ వీటన్నిటినీ కావాలని ఇబ్బంది పెట్టి ప్రాజెక్టులను ఇవాళ కావాలని వాటి పురోగతిని ఆపే ప్రయత్నం చేస్తున్నందుకు మరొక ఛార్జ్ అదేవిధంగా పక్కనే ఉన్న కర్ణాటకలో అప్పర్ భద్రా ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చి మాకు ఒక ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వనందుకు తెలంగాణ రైతుల పక్షాన మరొక చార్జ్ వేస్తున్నాం అన్ని విషయాల్లోనూ విఫలమైన భాజపాకు మునుగోడు ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలని కేటీఆర్ కోరారు